మరి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ మూడు కాకపోతే 30 చోట్ల రాజధానిగా పెట్టుకుంటాం, అసలు రాజధాని అంశం అనేది కేంద్రం పరిధిలోకి రాదు, మా ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటాం, అమరావతిలో రైతులు అడిగితే భూములు కూడా వెనక్కి ఇచ్చేస్తాం, ఇచ్చే ఆలోచన మాకుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దీనిపైన మీరేమంటారు? పొద్దున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటున్నారు అవసరం అయితే భూములు వెనక్కిస్తామంటున్నారు కదా, మాకుంది 85 సెంట్లు అండి, 85 సెంట్లు ఇప్పుడు రోడ్డు ఉందండి, మాకు ఇప్పుడు ఎక్కడేస్తారు? మాకు ఇక్కడ కాదు, మాకు అసెంబ్లీ పక్కనే కావాలంటాం, ఇస్తారా? ఇచ్చే దమ్ము మీకుందా? అసలు అది ఏ రకంగా వెనక్కిస్తారు? సరే 1 ఎకరానికి ఇస్తారు, లేదా 10 ఎకరాలకి మీరు వేరే చాట ఇస్తారు. 33,000 మంది రైతులు సగానికి దాదాపు చాలా వరకు స్పీడ్ యాక్సెస్ రోడ్లు పడ్డాయి, ఎమ్మెల్యే ఆఫీసులు మినిస్టర్ ఆఫీసులు ఆడ కట్టారు, హైకోర్టు ఒకటి కట్టారు, సచివాలయం కట్టారు, పొలాల కింద విట్టు ఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీలు కొన్ని కట్టారు. ఇప్పుడు వాటి కింద ఉన్న వాళ్ళ వరకు ఎక్కడిస్తారు? 3 కాకపోతే 33 పెట్టుకుంటా అన్నారు. మీ సొమ్ము అయితే పెట్టుకోండి, 3 కాకపోతే 30 కాకపోతే 300 పెట్టుకోండి, ఎవడొద్దు అన్నాడు? అసలు మీరే రైతుల మీద నిజంగానే మీకు మంచి ఏమంటారండి ఒపీనియన్ ఉందా? అసలు గెలవటానికైతే రైతుల్ని అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు, ఇది ఇప్పుడు దాకా ఏది ఉండదు. ఇప్పుడు సి రామచంద్రయ్య గారు మాట్లాడుతా, చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలుగా అమరావతిలో గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి మేము 3 రాజధానుల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో దీనిపైన మీరేమంటారు? చిన్న గ్రాఫిక్స్ అంటున్నారు కదా, ఒకసారి ఇక్కడ రమ్మనండి. మనం అప్ప ఇక్కడ 7 అంతస్తుల బిల్డింగ్ ఉంది, 7 అంతస్తుల బిల్డింగ్ ఎక్కుదాం. బిల్డింగ్ గ్రాఫిక్స్ అయితే కింద పడిపోతారుగా, గ్రాఫిక్స్ కాకపోతే పైన నుంచి ఉంటారుగా. ఇది ఓపెన్ ఛాలెంజ్, నేను తీసుకెళ్తాను, నా సొంత డబ్బులతో పోయి తీసుకెళ్తా, మాకుంది 1 ఎకరం పొలమే, అవసరమైతే దాన్ని అమ్మేసే నేను తీసుకెళ్తా. వచ్చే దమ్మాలకుందా? 151 మంది ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేస్తున్నా, 151 మంది ఎమ్మెల్యేలకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇది గ్రాఫిక్స్ అయితే, గ్రాఫిక్స్ అయితే నా తల తీసి మీ చేతిలో పెడతా. ఎక్కడ గ్రాఫిక్స్ సార్? అసెంబ్లీ గ్రాఫిక్సా? మీరు 4-5 సార్లు అసెంబ్లీకి వచ్చారుగా, అసెంబ్లీ ఏమో గ్రాఫిక్సా? ఒకడు అంటాడు, ఇది ఎడాడు అంటాడు, అదే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే దీన్ని ముంపు అంటారు. అసలు వాళ్ళకే ఒక మాట లేదు. అలాంటిది మా రైతుల్ని పేడాటిస్ట్లు అనే అంత స్థాయి వాళ్ళు కాదు. పొలాలు కావాలంటే రైతుల దగ్గరకు వస్తారు, గెలవాలన్నా రైతులే కావాలి. మరి రోజా గారు మాట్లాడుతా, అమరావతిలో ఆడవాళ్ళని ముందు పెట్టి మగవాళ్ళు ధర్నాలు చేపిస్తున్నారని, ఆడంగి వెదవలారని తిట్టింది చిన్న, దానిపైన మీరేమంటారు? నేను స్టూడెంట్ కాబట్టి అంత బూతులు తిట్టకూడదు, మేము తిట్టాలి తలుచుకోవాలి. ఎందుకంటే ఆమె ఒక మహిళ, ఆమె జబర్దస్త్కి వెళ్తే 50,000 వస్తాయి, ఇంకోటి బతుకు జక్కాబండికి వెళ్తే 50,000 వస్తాయి. నువ్వు ఆడదానివేగా ఆ మాటలు అట్ట మాట్లాడవచ్చు? అసలు ఒక మొగలు ఎమ్మెల్యేగా గెలి నువ్వు రాజీనామా చేసి మీ ఆయనకి అటైతే ఇప్పుడు మీ ఆయన ఆడంగోడింది చెప్పు, నా సొంత డబ్బులతో తీసుకొచ్చి గాజులు చీర అవన్నీ నేను తీసుకొచ్చి ఇస్తాను. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు మీ ఎమ్మెల్యే, మరి ఆమె మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి అసైన్ రైతుల దగ్గర భూములు లాక్కుని వాళ్ళ కట్టబెట్టుకున్నారని చెప్పి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు మాట్లాడుతా, చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఇక్కడంతా కూడా గ్రాఫిక్సే చూపించాడు, ఇక్కడ ఉన్న రైతులందరినీ మోసం చేశాడు, అసలు ఏ పనులు చేయలేదు, అందువల్లే జగన్ గారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మరి మీ గురించే మాట్లాడుతున్నారు, దీనిపైన మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రచారం చేసేటప్పుడు వచ్చింది ఊర్లేగా, యాడికో రాలేగా, మా ఇక్కడ రాజధాని ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు కాదనుకోండి మరి మిమ్మల్ని గెలిపించారుగా. మీరు ఈ మాట ఎట్లా మాట్లాడవచ్చా మేడం? మీరు గుంటూరులో ఉన్నారు, 32 రోజులుగా రైతులు ధర్నా చేస్తారంటే ఇక్కడ రాలేదు, కానీ ఒక 10 డేస్ బ్యాక్ మీరు గుంటూరు అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఇది స్టాచ్యూ ఏందని అడిగిన వాళ్ళు మీరు. అలాంటిది రాజధాని రైతుల గురించి మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఇంకొక 4-5 రోజులు చూస్తాం, ఇంకా చూస్తాం, ఓపిక్గా చూస్తాం, ఇది కాకపోతే ఆమరణ నిరాహార దీక్షగా దిగుతాం. ప్రభుత్వం అయితే మరి హైపవర్ కమిటీ కూడా మీటింగ్లు అయిపోయినాయి, ఆల్రెడీ జగన్ గారికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పడానికి కూడా రెడీ అయిపోయారు, అంటే 3 రాజధానుల మీద వాళ్ళకైతే స్పష్టత ఉంది. మరి మీరైతే 32 రోజులు ధర్నా చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి మరి మీకు ఎటువంటి హామీ వచ్చింది? ఇప్పటిదాకైతే ఏ హామీ రాలేదండి. నిన్న సిఆర్డీఏ అన్నారు, సిఆర్డీఏకి ఇవ్వమంటే వాళ్ళేమో అక్కడ అప్లికేషన్స్ తీసుకోవట్లా, ఆన్లైన్లోనేమో సర్వర్ బిజీ అని వస్తుంది. వాళ్ళే చెప్పారు కదండి ఇక్కడ సిఆర్డీఏకి వెళ్ళి మీకు ఎంత పొలం ఉందని, ఇవన్నీ ఇవ్వమంది మీరే రాలేదు, అసలు సర్వర్ ఓపెన్ చేస్తే సర్వర్ బిజీ అని వస్తుంది. కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది ఫేస్బుక్లు కానీ యూట్యూబ్లో కానీ అసభ్యంగా చూపిస్తున్నారు, రాజధాని రైతులకి ఫోన్లు ఉన్నాయి, రాజధాని రైతులు బంగారం పోయి వేసుకొని తీసుకొస్తున్నారు అన్నారు. రైతులు ఫోన్లు కొనుక్కోకూడదా? అంతెందుకు సార్? ఇప్పుడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, అట్టయితే వాళ్ళందరూ పేడ ఆర్టిస్ట్లేక. సో బొత్స సత్యనారాయణ గారు నిన్న కూడా మాట్లాడుతూ రాజధాని అనేది ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చడానికి ఇక్కడ పెట్టారంటున్నారు, మరి బొత్స గారికి ఏం సమాధానం చెప్తారు? బొత్స గారు ఇక్కడ ఒకటే సామాజిక వర్గం కాదండి, పెనమాకలు రెడ్లు ఉండరు,
మనలో కమ్మోరు ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ ఉంటుంది, అందరూ ఉండరు. వెంకటపాలెంలో యాదవులు ఉండరు, మళ్ళీ అయిన వాళ్ళకి వస్తే నాయుడులు ఉండరు, నిర్మర్కి వెళ్తే రెడ్లు ఉండరు, కొరగాలకి వెళ్ళినా రెడ్లు. అసలు ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒకటే కులం అనేది ఇప్పుడు దాకా ఎక్కడా లేదండి. ఏం అయినా అసలు ఇదే నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూన్స్ అంటారు, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్స్ అంటారు. అసలు వాళ్ళకి తెలిసి మాట్లాడతా తెలియక మాట్లాడతారా? ఇప్పుడు 10th క్లాసు చదివినోడికి కూడా తెలుసు, ఇప్పుడు ఇంత 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 ఇష్యూ అయినప్పుడు వాళ్ళకు కూడా తెలుసు ఇదే కాన్స్టిట్యూన్స్ అని చూసుకొని మాట్లాడతారు. వాళ్ళు తెలిసి తెలియక బొత్స సత్యనారాయణ గారు అట్లా మాట్లాడారు, ఇక్కడ ఒకటే క్యాస్ట్ లేదు, అందరూ ఉండరు, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఓకే చంద్ర.